ప్రకాశం జిల్లా పెద్దడోర్ నానా మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారికతో 19 న్యూస్ ఫేస్ టు ఫేస్. నా పేరు శ్రీకాంత్ మేడం, 19 న్యూస్ రిపోర్టర్. మీరు పెద్దడోర్ నానా మేజర్ పంచాయతీ సర్పంచ్ గా పిలుపొందారు. దీని మీద మీ స్పందన ఎలా ఉంది మేడం? మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్షకు అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మరి పెద్దడోర్ నానా మేజర్ పంచాయతీ సర్పంచ్ గా గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉంది నా మీద నమ్మకంతో ప్రజలందరూ. మీరు సర్పంచ్ గా గెలుపొందిన తర్వాత ముఖ్యంగా దొర్నాల మేజర్ పంచాయతీ ప్రజలకు కోతులు పెడుతున్నాం, వాళ్ళను నెమ్మేలు పట్టకుండా తీసుకున్న జాగ్రత్త గురించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? నేను ఓట్ల కోసం అడిగినప్పుడు ప్రతి ఒక్కరు అడిగిన సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే, కోతుల నుంచి కోతులు పట్టించమా, కోతులు పట్టించమా ప్రతి ఒక్కరు అన్నారు. అలాగే వాళ్ళతో పాటు నేను కూడా ఈ కోత సమస్య సమస్య ఉన్నాను కాబట్టి ఫస్ట్ గా దీన్ని నేను మొత్తం ఈ సమస్యగా తీసుకొని చేయాలని నేను అనుకున్నాను. అలాగే ఇప్పుడు వరకు చాలా వరకు తగ్గినాయని చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే చెప్పారు కూడా ఇంకా ఉన్నాయి, వాటి నుంచి ఇంకా ఎలా నిర్మూలించాలి పూర్తిగా అనేది కొన్ని చర్యలతో మేము ముందుకు సాగుతున్నాము. థ్యాంక్ యూ. అలాగే మేడం, మీరు అత్యధిక మెజారిటీ తోటి అంటే 2980 ఓట్లు అంటే ఆషామాష విషయం కాదు, ఇంత గొప్ప మెజారిటీ వస్తుందని మీరు ముందే ఊహించారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పోటా పోటీగా వస్తామంటున్నా కానీ ఇంత గొప్ప మెజారిటీ అంటే నేను కూడా ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు, వాళ్ళ మీద చాలా కొత్త వేసారు. మీరు ప్రజల అంటే ప్రజలతో మమేకమై అంటే కాలేజీలు కానీ స్లమ్ ఏరియాస్ కానీ పర్యటించారా, వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకున్నారా, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఓట్లు అంటే గెలిచిన తర్వాత మళ్ళీ నేను విలేజెస్ని పర్యటించాను. తిమ్మాపురము, రాజపల్లె, ఇంకా టౌన్లో ఒక మొత్తం మూడు వాటిని మేము పర్యటించాము. ప్రజలందరూ స్పందన బాగుంది. గెలిచిన తర్వాత ఏ పంచాయతీ ఏ సర్పంచ్ వస్తున్నారని మీరు వచ్చారని మా సమస్య ఏంటి తీర్చు అని వాళ్ళు అంటే వాళ్ళు పర్సనల్గా వచ్చి ఇంటి కానీ వచ్చి కలిసారు కాబట్టి మేము దానికి వాళ్ళ యొక్క స్పందన కానీ మేము చూసి రియాక్ట్ అయ్యాము. చేయడానికి మేము సిద్ధంగా సర్పంచ్ అంటే సర్ అంటే పెద్ద, పంచ్ అంటే నాయకుడు. సర్పంచ్గా మీరు ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి మూలక సదుపాయాలు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు మీరు? నా పరిధిలో సర్పంచ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క సమస్య ఏదైనా సరే నేను ముందుకు అది చేయడానికి ముందుకు సిద్ధంగా ఉన్నాను. నా ప్రయత్నం నా శక్తివంతంగా నేను చేస్తాను. శక్తివంచన లేకుండా మీరు కృషి చేస్తారు. ఓకే మేడం, మండలంలో ఇప్పుడు పారిశుద్ధ్య పనులు కానీ పోతే కరోనా విజృంభిస్తుంది కాబట్టి దానికి తగు జాగ్రత్త చర్యలు ముందస్తు చర్యలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మళ్ళా ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా అని అంటున్నారు. దాని ముందుగా అంటే ఫస్ట్ మనం ఎలా ఫాలో అయ్యామో అదే ఫాలో అవుతుంది. ఇంకా ముందు జాగ్రత్తతోటి మన పరిసరాన్ని పరిశుభ్రం చేసుకుంటూ అలాగే శానిటైజర్స్ అండ్ మాస్క్ ధరించుకొని మనం భద్రత మనం ముందు మన నుంచి మనం కాపాడుకుంటే ఈ కరోనా నుంచి మనం తప్పించగలుగుతాము. అయితే పంచాయతీ పరిధిలో మేము చేయాల్సింది ఏంటంటే బ్లీచింగ్ చల్లటం, మైక్ ద్వారా మేము పబ్లిసిటీ చేయగలుగుతాము. అలాగే అవగాహన తగ్గించడానికి మేము కొన్ని ఇంటర్వ్యూస్ మేము ఫాలో అవుతాము. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో సంవత్సరానికి అంటే 2 సార్లు గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు మీరు కార్యదర్శి ద్వారా మెచ్చయి మీరు చేయాల్సి ఉంటుంది. ఇటీవల మీరు గెలుపొందిన మీరు గ్రామ సభలు ఏమన్నా నిర్వహించి ప్రజల సమస్యలు ఏమన్నా తెలుసుకున్నారా? నేను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మండలంలోని సమస్యలను అయితే మేము మంత్రి గారి ఆదరణతో అలాగే విద్యాశాఖ మంత్రి గారి ఆదిమూలి సురేష్ సార్ గారి యొక్క ఆశీస్సులతో నేను ఈ గొప్ప మెజార్టీని తీసుకురాగలిగాను. జగన్ సార్కి నేను గత గట్టిగా ఇవ్వగలిగినది. అలాగే వైఎస్ఆర్ కార్యకర్తలను నాయకులను
అందరినీ కలుపుకొని సార్ యొక్క సలహాలతో సూచనతో సచివాలయ యొక్క సిబ్బందిని ఉపయోగించుకొని మేము గవర్నర్ మేజర్ పంచాయతీని చాలా ముందుగా ఇప్పుడున్న దానికంటే ఇంకా ముందు మార్పు తీసుకురావాలన్న కోరికతో మేము ముందుకు వస్తున్నాం. ఆఖరిగా ప్రశ్న మేడం, పోతే ఇప్పుడు మన ఎస్సీ కాలనీలో కానీ సుందరయ్య కాలనీలో కానీ స్థానికంగా బీసీ కాలనీలో కానీ పొరుగు నీరు నిల్వ ఉండటం వల్ల విషజ్వరాలు వస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలాంటి శానిటైజేషన్ ఇటీవల కాలంలో శానిటైజేషన్ వర్క్ జరగకుండా మురుగు నీరు నిల్వ ఉంది, దీని మీద మీ స్పందన ఏంటి మేడం? నాకు ఈ మధ్య తెలిసిన విషయము, అయితే మాత్రం మేము గారితో మేము కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క సలహాలతో తీసుకొని మేము ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇది ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకుంటాము. ముందు నీరు మీటర్ మీద స్టాక్ లేకుండా వాటర్ని మన గ్రామం అభివృద్ధి చెందితే మన దేశం అభివృద్ధి చెందుతుంది మేడం. మన గ్రామం అభివృద్ధి కోసం మీరు ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు? గ్రామ పరిధిలో ఉన్న సర్పంచ్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పని మా ముందుకు వచ్చిన పరిస్థితి అభివృద్ధి పరచడానికే నేను ట్రై చేస్తాను. ఇది గవర్నర్నే కాదు, గవర్నర్ చుట్టూ ఐదు విధాలు ఖసరా బాబు కానీ ఆయన ముక్కన తిమ్మాపురం వాటన్నిటినీ కూడా దీంతో పాటు ఇవ్వాలని నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా. ధన్యవాదాలు. మా 19 తరఫున మీరు చాలా చక్కగా మాకు సమాధానం చెప్పినందుకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.